ఎంసీ జేకే విధి మండలం జెర్రిల పంచాయతీ అసంపల్లి బొడ్లగొంది గడిమామిడి గునుకురాయి కన్నేరు శిల్ప తిరుగల మామిడి గ్రామాల రోడ్డు విద్యుత్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జెర్రిలలో గ్రామస్తులు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారికి విన్నవించిన గ్రామస్తులు ఈ సమస్యలపై జెర్రిల వెళ్లి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు డి రాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ జెర్రిల పోలీసులు అంటే ఏమన్నా పక్క గ్రహం నుండో లేకపోతే దీని నుండి వచ్చిన వాళ్ళమా? కాదు కదా, గవర్నమెంట్ లో మేము భాగమే కదా. గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎంతో, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కూడా అంతే. మిగతా వాళ్ళకన్నా చాలా సార్లు మేమే ఇంకా మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలు కొద్ది పెద్ద ఎత్తున చేయగలుగుతాం. ఎందుకంటే మాకు 10 మంది జనాభా ఉంటారు కాబట్టి పనిచేసేదాన్ని. కాబట్టి మేము ఎప్పుడైనా ట్రైనింగ్ ప్రోగ్రాం పెడితే వెళ్తే ఏమనుకుంటారా అంటే వాళ్ళు వచ్చి మీకు ఏం తిండి పెట్టరమ్మ. ఇంకొకటే చెప్తున్నాం, గడమామిడి గ్రామం అండి, జెర్రిల పంచాయతీ. మా జెర్రిల నుండి గడమామిడి గుణపురాయు అసంపల్లి బొడ్డలకొంది పోవాలంటే చాలా దూరం అండి. మాది మారుమూల ప్రాంతాలండి. మా జెర్రిల నుండి మా ఊరికి వెళ్ళాలంటే రహదారి మంచిగా లేదండి. మాకు ఏ అనారోగ్య కారణాలకైనా సరే, ఇప్పుడు గర్భిణీ స్త్రీలైనా సరే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే అక్కడ నుండి నడిచి రావాలంటే ఇబ్బందిగా ఉంది. అంబులెన్సులు కూడా రావాలన్నా కూడా మాకు రోడ్డు మార్గం అనేది లేదు. దానికి మార్గ మధ్యంలో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. ఏ పేషెంట్ అయినా సరే ఇంత ముందు అలాగే అసంపల్ నుండి ఒక పేషెంట్కి మోసుకొస్తున్నప్పుడు మార్గ మధ్యంలో హఠాత్తుగా సీరియస్ అయ్యి చనిపోయారండి. అందుకని మాకు రోడ్డు కావాలని ఈరోజు మేము జెర్రిల పంచాయతీలోని ఏఎస్పీ గారిని కలవడం అయిందండి. అందుకని మాకు ఈ సమస్య మాకు వెంటనే పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కూడా అడగాలనుకుంటున్నామండి. అలాగా ఐటీడీఎఫ్ఓ కూడా చెప్తామన్నారు ఏఎస్పీ గారు. ఈరోజు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ మాట్లాడించి వెళ్ళారండి. అందుకనే మేము కూడా వచ్చి మా సమస్యను వినిపించుకున్నాం. నా పేరు పుత్తూరు చిన్నారు అండి. మాకు అసంపల్లి విలేజ్ అండి, జెర్రిల పంచాయతీ. జెర్రిల నుంచి మా ఊరికి వెళ్ళాలంటే మ్యాక్సిమం 5 కిలోమీటర్లు ఉంటుందండి. మాకు ఒక కరెంటు లేదు, ఒక వాటర్ సెట్టింగ్ లేదండి, రోడ్డు లేదండి. మాకు అన్ని సౌకర్యాలు అందుబాటులో లేదండి. ఒక రోడ్డు లేదండి, మాకు ఒక కరెంట్ లేదండి. మాకు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే 5 కిలోమీటర్ల దూరం అండి. నడుచుకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. గర్భిణులకు ఇస్తే తీసుకురావడానికి మధ్యదారులు చనిపోతున్నారండి. అసంపల్లి నుంచి ఇలాగే ముఖ్యంగా ఇద్దరిని చనిపోరండి మధ్యదారులు అండి. ఒక స్కూల్ బిల్డింగ్ లేదండి, ఒక అంగన్వాడీ టీచర్ లేదండి. లేదండి, మరి 5 కిలోమీటర్లు ఉంటుంది మేము నడిచి రావాలైతే చాలా ఇబ్బంది. మరి ఇప్పటికే మరి ఓల్డ్ పెన్షన్ అంటే తీసుకునే వాళ్ళు అయితే తీసుకోకుండా ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఎందుకు ఆ పెన్షన్ అని అనేసి, ఇది గవర్నమెంట్ ఉపాధి కానీ మాకు లేదు. కొంత కష్టపడి చేస్తాము, అయినా కూడా మాకు ఏ ఉపాధి కలపలేదు గవర్నమెంట్. ఇప్పటికైనా మరి సార్ గారితో మాట్లాడి మేము సరే మేము పివతో మాట్లాడుతున్నామా అనేసి మరి ఇప్పుడే వచ్చి చెప్పారు. అతను మాట్లాడారు కాబట్టి ఇప్పటికైనా మాకు రోడ్డు కావాలని మేము ఆశిస్తున్నాము. ఈరోజు ఎందుకు వచ్చామంటే మీడియాతో మాట్లాడి మేము బయట ప్రపంచం తెలియపరిచి ఎవడైనా మాకు సంధిస్తాడు, మాకు రోడ్డు కావాలి అని మేము ఆశతోనే మేము వచ్చాము. ఈరోజు మేము నడుచుకుంటూ మరి 6 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరి నుంచి రావాలైతే చాలా ఇబ్బంది. కాబట్టి మరి ఇప్పటికైనా సరే మాకు ఈ ప్రభుత్వము మాకు కనికరించి మాకు రోడ్డు వెయ్యాలని ఆశతోనే మేము వచ్చాం సార్ మేము ముందు. కాబట్టి మేము మాకు ఇలాగిన దయచేయాలి. మరి పివ్ గారితో మాట్లాడి అని అన్నారు సారు, మరి పివ్ గారు చేస్తారు అనేసి అంటున్నారు. మరి ఎన్ఎస్సీ దొరుకు నేను మేము కష్టపడి మేము ఇప్పటికే చాలా కష్టపడ్డాము, అయినా కూడా మాకు ఇంకా ఉపాధి మాకు అంటే లబ్ధి పొందలేదు.